హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త రీల్ హర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇవాల్టి స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న విన్నపం. ఇంతవరకు మీరు వీడియోను లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ పుషప్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం, వీలైతే ఇయర్ఫోన్స్ పెట్టుకుని వినండి, మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోనికి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది నంద్యాల డిస్టిక్ కోయిలకంఠ గ్రామం. ఈ సంఘటన జరిగేటప్పుడు నేను కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉండి చదువుకుంటూ ఉన్నాను. అప్పటికి మాకు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. క్షణం కూడా తీరిక లేకుండా చదివే రోజులవి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా సీనియర్ అయినటువంటి రవికుమార్ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి జరుగుతున్నది ఆళ్లగడ్డ అనే ఊళ్ళో. అయితే నా దగ్గర వెహికల్ సదుపాయం లేకపోవటంతో నేను పెళ్లికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళిపోయాను. అయితే పెళ్ళంతా ముగిసేసరికి రాత్రి 7 గంటల సమయం అయితే మళ్ళీ రిటర్న్ రావాలి అంటే అప్పటికి బస్సు సౌకర్యం అంటూ ఏమీ లేదు. మరి నేనెలా రావాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నేను చదువుతున్న కాలేజీలో జూనియర్స్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అదే పెళ్లికి రావడం జరిగింది. వారు నన్ను చూడగానే పలకరించి వెళ్ళిపోతున్నారు అన్న టైంలో వారు బైక్పై వెళ్ళిపోతున్నారు అని నాకు తెలియటంతో అప్పటికే ఎలా వెళ్ళాలో అని తెలియక ఆలోచిస్తూ ఉన్న సమయం అదే. అప్పుడే వారి ముగ్గురిని పిలిచి, తమ్ముడు నేను కూడా మీతో వచ్చేస్తాను, వీలవుతుందా అని అడగ్గా, మేము ముగ్గురం ఉన్నాం కదా అన్న, మళ్ళీ మీరంటే ఎలా అని అన్న అడుగు తమ్ముడు. పర్వాలేదు, ఏదో అలా మనం వెళ్ళిపోదాం, నేను బైక్ డ్రైవ్ చేస్తాను అని చెప్పి సన్నగా ఉన్న ఒక అబ్బాయిని బైక్ పెట్రోల్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని వెనుక ఇద్దరిని ఎక్కించుకుని నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను. ఆళ్లగడ్డ ఊరు దాటి ఇంకా వస్తున్నాం అనేసరికి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ. దగ్గరలో పోలీస్ చెకప్ జరుగుతూ ఉండటంతో, నేను డిగ్రీ చదువుతూ ఉన్న రోజులు కావటంతో నా దగ్గర అప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఒకవేళ ఈ సమయంలో నలుగురం కలిసి పోలీసులకు దొరికిపోతే వెంటనే బైక్ సీజ్ చేస్తారు. అది అక్కడే సుమారుగా 8:30 వరకు ఉండాల్సి వచ్చింది. పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నలుగురం కలిసి ఒకే బైక్పై అక్కడి నుండి ముందుకు వస్తుండగా అక్కడ నుండి కాస్త దూరం వెళ్తే ఓ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ బంక్ వద్దకు వెళ్ళి ఒక 150 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని రాజులపాలెం దాటి పగిడాల అనే ఊరిలోకి చేరుకోబోతున్నాం. అయితే పగిడాల అనేది మా తాతగారి ఊరు. ఇంకా నిద్రపోయే సమయం కాకపోయేసరికి ఊరిలో వారంతా కూడా వీధిలో ఉంటూ మాట్లాడుకుంటూ ఉండటంతో నేనదే ఊర్లో నుండి వస్తూ ఉండేసరికి నన్ను చూసి నాకు తెలిసిన వాళ్ళు కావటం వల్ల బైక్పై వెళ్తూ ఉన్న నన్ను ఆపేశారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి, ఏం శ్రీకాంత్ ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వెక్కడ చదువుతున్నావు, అమ్మా నాన్న బాగున్నారా అంటూ వరుసగా ప్రశ్నలు కురిపిస్తూ కష్ట సుఖాలు అక్కడే మాట్లాడేస్తూ ఉండటంతో వేగంగా అక్కడి నుండి దాటాలని ఉన్నా సరే అంతా తెలిసిన వారు కావటంతో వారు మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఎలా వెళ్ళగలను అని ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. అలా నాకు తెలియకుండానే సరాసరి సమయం 10:00 ఇక అందరితోనూ చెప్పి ఆ ఊరు నుండి మేము 4 కూడా ఒకే బైక్పై బయలుదేరాం. ఆ ఊరు దాటితే చాగల మర్రి ఉంటుంది. అక్కడే ప్రొద్దుటూరుకు వెళ్ళే జంక్షన్ ఉండటంతో ఇక ఆ జంక్షన్ నుండి ప్రొద్దుటూరు వైపు వచ్చేస్తూ ఉన్నాం. సరిగ్గా ఆ జంక్షన్ దాటబోతున్నాను అనేసరికి అదే దారిలో ఉన్నటువంటి 2 బావుల గురించి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పుకునే మాటలు నా మెదడులోకి వచ్చేసాయి. ఆ ప్రదేశం గురించి అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది రాత్రి సమయంలో చాలా భయంకరంగా ఉంటుందని, అంతేకాదు
చాలామంది అక్కడ భయంకరమైన సంఘటనలు రాత్రి వేళల్లో ఎదుర్కోవలసి వచ్చిందని అందరూ ఎన్నో రకాలుగా కథలు కథలుగా చెప్పుకునేవారు. నిత్యం నేను ఆ మార్గంలో ప్రయాణించేప్పుడు బస్సులో నుండి ఆ ప్రదేశం చూడటం తప్ప ఇంతవరకు ఆ ప్రదేశంలో రాత్రి వేళ బైక్పై ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. మరి అలాంటి ప్రదేశంలో అప్పుడే నేను బైక్పై ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటలు మనసులో పరుపరి విధాలుగా నన్ను భయపెడుతూ ఉంటాయి. నాకేదో తెలియని ఒక చిన్న భయం ఏర్పడింది. కానీ నాతో పాటు ఉన్న ఆ ముగ్గురికి కూడా ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలియదు. అంతేకాదు, నేను ఒక్కడే అయితే భయపడాలి, నాతో పాటు వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటూనే ముందుకు వెళ్ళిపోతున్న సమయానికి సరిగ్గా రెండు బావులు అనే ప్రదేశం దగ్గరగా చేరుకోబోతున్నా. ఇక అప్పటికే సమయం రాత్రి 11 గంటలు దాటింది. అతి భీకరమైన చీకట్లు అలుముకుని ఉన్న సమయం అది. ఇంకా రెండు బావులు ప్రదేశం మధ్య భాగంలో అడుగు పెడుతున్నాం అనే సమయానికి మేము వెళ్తూ ఉన్న బైక్ సరిగ్గా ఆ ప్రదేశంలోకి చేరుకుని ఒకేసారి ఆఫ్ అయింది. ఒకవైపు చీకటి, ఇంకోవైపు ఎప్పటి నుండో ఆ ప్రదేశం గురించి తెలిసి ఉండటంతో నాలో మరింత భయం ఏర్పడింది. అరే, సరిగ్గా ఈ ప్రదేశంలోనే బైక్ ఆగిపోవటమేంటి, ఇంకా ఎవరికి ఏ అపాయం జరుగుతుందో అన్న భయం నన్ను నిలువెత్తున దహించేస్తుంది. ఆ భయం నాకు ఒక్కడికి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి ఆ ప్రాంతం గురించి తెలీదు. అందువల్ల వారంతా ఏమీ ఆలోచన లేకుండా ఒక్కొక్కరుగా బైక్ పై నుండి క్రిందకి దిగి, ఏమైందన్నా బైక్ ఎందుకు ఆగితే అని ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ఉండగా, ఏమోరా నాకేం తెలుసు, ఎందుకు ఆగింది అంటే నేనేం చేస్తాను, పోనీ ఇంకా పాత బైక్ ఉంటే రిపేర్ అనేది సాధ్యమే, బైక్ చూస్తే చాలా కొత్తది అంటూనే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. తమ్ముడు, ఆయిల్ కూడా ఇప్పుడే కొట్టించాం కదా, బంక్ నుండి ఇక్కడికి బాగా చూసుకుంటే 50 కిలోమీటర్లు ఉండొచ్చు, మరి మనం కొట్టించే పెట్రోల్ అంతా అయిపోయిందా అని బైక్ని అటు ఇటు ఊపి చూసాం. ట్యాంక్లో ఆయిల్ లేనట్టుగానే ఉంది. ఏమో ఒకవేళ ఇంజిన్ ఎక్కువగా ఆయిల్ లాక్కుంటుందేమో అన్న ఓ చిన్న అనుమానం నాలో కాస్త ధైర్యాన్నిచ్చింది. హఠాత్తుగా బైక్ ఆగిపోవటం, అక్కడి నుండి ఎలా వెళ్లాలో అన్న భయం ఒక పక్క, నన్ను వేధించేసరికి ఆ ప్రదేశం ఎంతో భయానకమైంది. అయితే ఆ విషయం నాకు తెలిసినప్పటికీ కూడా దాన్ని పక్కకు నెట్టేశాను. ఆ ప్రదేశం గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. బైక్ అక్కడే స్టాండ్ వేసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, సరే ఇంకా ఇక్కడే ఉంటే మనం చేసేది ఏమీ ఉండదు, ఇక్కడికో 2 కిలోమీటర్ల దూరంలో ఓ ఊరుంటుంది, అక్కడ బ్లాక్లో పెట్రోల్ కూడా అమ్ముతారని నాకెప్పటి నుంచో తెలుసు, మనం అక్కడికి చేరుకుందాం అన్న ఉద్దేశంతో సుమారుగా 100 మీటర్ల దూరం బైక్ని నెట్టుకుంటూ ముందుకు వచ్చేసాం. ఈలోగా మా వెనుక నుండి ఒక వాహనం వస్తున్నట్టుగా మాపై లైటింగ్ పడింది. మాకు కాస్త ధైర్యం ఏర్పడింది. బైక్ స్టాండ్ వేసి అక్కడే నిల్చున్నాం. రోడ్డుకు అడ్డంగా వెళ్ళాం. అలా నిలబడ్డాం. అది ఓ లోడుతో వస్తున్నటువంటి డీసీఎం వెహికల్. మేం రోడ్డుకు అడ్డంగా నిలబడేసరికి వేరే గత్యంతరం లేక వాళ్ళు కోపంగా అరుస్తూనే అక్కడ వెహికల్ ఆపడం జరిగింది. ఏమైంది, ఎందుకలా రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు అంటూ డ్రైవర్ కోపంతో అరవగా మా సిచ్యువేషన్ అంతా అతనికి వివరించారు. సరే నేను నీకు పెట్రోల్ ఇస్తాను, ఏదైనా బాటిల్ ఉంటే ఇవ్వండి అని అన్నాడు. అప్పటికి మా దగ్గర బాటిల్ లేకపోవటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బాటిల్ ఉందేమో అని మే నలుగురం వెతుకుతూ ఉండగా ఆ ప్రదేశంలో ఓ పొద పక్కనే ఒక పెద్ద ఆల్కహాల్ సీసా ఒకటి నా కంట పడింది. అది చాలా పాత సీసా కావటంతో మట్టిలో సగం కూరుకుపోయింది. నేను దాన్ని పైకి తీసి దాని మూత ఓపెన్ చేయాలని చూస్తున్నాను. కానీ ఆ సీసా మూత ఓపెన్ కాకపోయేసరికి పక్కనే ఉన్న రాయికి మెల్లగా కొట్టి మట్టిని తొలగించాలి అనుకున్నా. అలా ఆ రాయికి వేసి సీసా కొట్టానో లేదో ఆ సీసా మొత్తం ఒక్కసారిగా పగిలింది. అలా సీసా పగలగానే ఒక గాజు పెంకు వచ్చి నా చేతి వేలికి గాయమైంది. ఆ క్షణమే గాయం నుండి రక్తం ధారగా పడుతోంది. నాతో పాటు ఉన్నటువంటి రవి అనే ఓ వ్యక్తి తన జేబులో ఉన్న రుమాలు తీసి దాన్ని చింపిన వేలి గట్టిగా కట్టాడు. ఇక ఆ మాత్రం ఆధారం కూడా లేకపోయేసరికి నేను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అన్నా సీసా కూడా పగిలింది కదా, మా వాడిని మీతో పాటు తీసుకువెళ్ళి పక్క గ్రామంలో దింపండి, అక్కడ పెట్రోల్ బ్లాక్లో ఉంటుందని తెలుసు,
వాడు బ్లాక్లో పెట్రోల్ తీసుకుని మాకెదురొస్తాడు అని మాతో పాటు వచ్చిన ఒక వ్యక్తిని అదే డీసీఎం వెళ్ళ వాళ్ళతో పాటు పంపించేశాం. వాడు వెళ్ళగానే మేం ముగ్గురం బైక్ని తోసుకుంటూ మరో 100 మీటర్ల ముందుకు నడిచాం. ఈలోగా మా వెనుక నుండి ఒక బైక్ ఆగకుండా హారన్ కొట్టుకుంటూ సుమారుగా 100 కిలోమీటర్ల వేగంతో మా మీదకు దూసుకు వస్తున్నట్టుగా కంటపడితే, ఇక తాను వచ్చే స్పీడ్ చూస్తుంటే పూర్తిగా బైక్ బ్రేక్స్ ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. మేము ఎటువైపు తిరిగితే అటువైపే బైక్ దూసుకొస్తున్నట్టుగా అనిపించింది. బైక్ని రోడ్డు మధ్యలో పెట్టి పక్కకు పరిగెత్తాం. అలా అంత వేగంగా వస్తూ ఉన్నటువంటి ఆ అబ్బాయి సరిగ్గా మా దగ్గరకు వచ్చి ఒకేసారి ఫ్రంట్ బ్రేక్ కొడితే ఎలా బైక్ స్లిప్ అయి ఆగుతుందో అలాంటి సిచ్యువేషన్లో పెద్దగా శబ్దం చేస్తూ మాకు దగ్గరగా వచ్చినటువంటి ఆ బైక్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. ఆ స్పీడ్ చూసి మా ముగ్గురికి చెమటలు పట్టేసాయి అనుకోండి. ఆగి ఉన్న బైక్పై వ్యక్తిని చూస్తే నడి వయసులో ఉన్న వ్యక్తి, తను ఒక తెల్లని పంచె తెల్లని లాల్చీతో ఉన్నట్టు కనిపించాడు. మమ్మల్ని చూస్తూ, ఎవరా మీరు, ఈ రాత్రి ఎక్కడేం చేస్తున్నారు అని భీకరమైన స్వరంతో మమ్మల్ని ప్రశ్నించాడు. అందుకు నేను ఇంకా దూరంగా నిల్చునే, అన్నా ఇది మా పరిస్థితి అని అంతా వివరించారు. సరే ఒకసారి బయట అటు ఇటు ఊపి చూడు, తప్పకుండా స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. తాను అలా చెప్పగానే మళ్ళీ బైక్ని రెండు వైపులా ఊపి స్టార్ట్ చేయగా తాను రాయలసీమ యాసతో, అలా కాదురా గట్టి కొట్టు అన్న మాట చాలా భీకరమైన గొంతుతో చెప్పేసరికి ఒకవైపు భయం, ఇంకోవైపు అక్కడ పరిస్థితి, ఇక ఆ వ్యక్తి చెప్పిందే వేదం అన్నట్టుగా నన్నేదో శక్తి ఆవహించినంత బలంగా గట్టిగా కిక్కొట్టారు. ఇక అంతే, బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. సరే నేను వెళ్తా, మీరు ఇక్కడ నుండి తొందరగా వెళ్ళండి అని ఆ వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అంతవరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి ఏదోవో మెరుపు తీగలా మాయమైపోయాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, అయినా ఎక్కడికైనా వచ్చాడు, నాకేమీ అర్థం కావటం లేదు. అప్పటికే ఎక్కడా లేని భయం నన్ను ఆవహించింది. భగవంతుడా, నన్ను తొందరగా ఇక్కడి నుండి తప్పించుకునే మార్గాన్ని ప్రసాదించు అని మనసులో మొరుక్కుంటూ వారిద్దరినీ ఎక్కించుకుని వెనుక ముందు అన్న ఆలోచన లేకుండా తొందరగా ఆ ప్రదేశాన్ని వీడి వెళ్తే మంచిది అని కొన్ని క్షణాల్లో సుమారుగా 1 కిలోమీటర్ దూరం చేరుకున్నాను. ఇంకా ముందు వాడిని పంపించినటువంటి గ్రామంలోకి చేరుకోవాలి అంటే మరో 1 కిలోమీటర్ దాటితే చాలు. ఇక మరింత వేగంగా బైక్ని ముందుకు పోనిస్తున్నా. సరాసరి ఆ గ్రామానికి దగ్గరగా చేరుకునే బ్లాక్ పెట్రోల్ ఎక్కడైతే దొరుకుతుందో సరిగ్గా అదే ఇంటి వద్దకు చేరుకున్నా. ఇంకా ఇంటికి చేరుకున్నామో లేదో అప్పుడే ఒక వ్యాన్ ఆ ఇంటి వద్ద నుండి స్టార్ట్ అయ్యి మేమెక్కడి నుండి అయితే వచ్చామో అదే రోడ్డు వైపుగా వెళ్ళిపోతుంది. వెంటనే బైక్ నుండి క్రిందకి దిగి మా వాడికి పెట్రోల్ ఇచ్చి ఇంకా పడుకోవటానికి సిద్ధమవుతున్న ఆ వ్యక్తిని పిలవగా ఆ వ్యక్తి బయటకు వచ్చి, ఏం కావాలి అని అడిగాడు. అన్నా, మీ దగ్గర పెట్రోల్ కోసం మా వాడిని పంపించాం, వాడు మీ దగ్గరికి వచ్చాడా అని ఇంకా అడగబోతుండగా, వచ్చాడు, ఇప్పుడే పెట్రోల్ ఇచ్చి పంపించారు. మీరు వచ్చే సమయంలో ఓ వ్యాన్ వెళ్ళిపోతుంది కదా, అదే వ్యాన్లో ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే మా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మళ్ళీ వీడు అదే ప్రదేశంలోకి వెళ్తున్నాడేమో అని నా గుండె వేగం పెరిగిపోయింది. అప్పటికే ఆ వ్యాన్ ఊరిని దాటి చాలా దూరం వెళ్ళిపోయేసరికి తిరిగి వెనక్కి వెళ్తూ ఉన్నటువంటి వాడిని ఎలా ఆపాలో అర్థం కాక నా మనసు పరిపరి విధాలుగా రకరకాల ఆలోచనలతో బుర్ర హీటెక్కిపోతుంది. ఇంకా ఆలస్యం చేస్తే వీడు ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు. మేమింకా అక్కడే ఉన్నామని తెలిసి వీడు ఒక్కడే అక్కడికి చేరుకుంటే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం అని వేగంగా 100 రూపాయలు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టి పెట్రోల్లో బైక్లో పోసుకొని ఇంకేమీ ఆలోచించకుండా టెన్షన్తో ఉన్న నేను నాతో పాటు ఉన్న ఇద్దరిని వెంటనే బైక్ ఎక్కమని చెప్పాను. అందుకు వాళ్ళిద్దరూ కూడా, అన్నా మేమిక్కడే ఉంటాం, నువ్వొక్కడవే వెళ్తే సరిపోతుందిగా. అయితే అప్పటికే టెన్షన్తో బుర్ర బద్దలైపోతున్న నేను వారిపై కోపంగా అరిచా, ముందు బైక్ ఎక్కండ్రా అని గట్టిగా అరిచా. నేను అలా అరిచేసరికి వారిద్దరూ కూడా కాస్త భయపడ్డట్టుగా వెంటనే బైక్పై కూర్చున్నారు. ఇక మేము ముగ్గురం కలిసి మళ్ళీ అదే ప్రదేశానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. అప్పటికే ఆ వ్యాన్ ఆ ప్రదేశం అంతా దాటుకుని
అటువైపుగా దూసుకుపోతుందే. ఇక దాన్ని అనుసరించే సమయం రానే వచ్చింది. మా బైక్ని గేర్ మార్చి మరింత వేగంగా ముందుకు పోనిస్తున్నాడు. కానీ రోడ్డంతా ఖాళీగా ఉండటంతో అప్పటికే ఆ వ్యాన్ ఆ ప్రదేశం దగ్గరకు దూసుకుపోయింది. మేం చూస్తుండగానే మా వాడిని ఆ ప్రదేశంలో దింపి ఆ వ్యాన్ ముందుకు వెళ్ళిపోతుండటం మేం గమనిస్తున్నాం. వాడైతే క్రిందకి తగిపోయాడు అని మాకు అర్థమైంది. నేను ఇంకాస్త దూరం వెళ్తే చాలు ఆ ప్రదేశంలోకి చేరుకోవచ్చు. కానీ అప్పటికే టెన్షన్తో ఉండటం వల్ల ఇంకా లేనిపోని ఆపదలు కూడా తెచ్చుకోవటం ఎందుకని నాకు అంత వేగంగా బైక్ డ్రైవ్ చేయాలి అనిపించకపోక దగ్గరకు వచ్చేసంగా ఇక పర్వాలేదు అని ఇంకాస్త మెల్లగా ఆ ప్రదేశానికి చేరుకున్నాం. అప్పుడే నేను బైక్ ఇంకా ఆఫ్ చేయబోతున్నాను. సరిగ్గా ఓ వృద్ధుడు తెల్లని పంచ మరియు లాల్చి చేతిలో ఓ కర్ర పట్టుకుని ఆ కర్ర ఆధారంగా ఆ ప్రదేశంలో నుండి నడుచుకుంటూ ఇంకా ముందుకు పోతున్నాడు. ఇక ఆ దృశ్యం మా ముగ్గురికి కనిపించింది. కానీ వారైతే బాగానే ఉన్నారు. అయినా నాకేదో తెలియని అనుమానం. ఇంత రాత్రి వెళ్ళడం, ఓ వృద్ధుడు అలా కర్ర పట్టుకుని ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళటమేంటి అంటూ ఆలోచిస్తూనే, సరే బైక్ దిగండి, వీడెక్కడున్నాడో చూడండి అని చెప్పగా వారిద్దరూ బైక్ నుండి క్రిందకి దిగి ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. కానీ అక్కడ ప్రసాద్ కనిపించలేదు. భయపడుతూనే నేను కూడా వాడి కోసం వెతకసాగా. అయినా వాడెక్కడా కనిపించలేదు. మీ ముగ్గురం ప్రసాద్ ప్రసాద్ అని పేరు పెట్టి మరీ వాడిని పిలుస్తున్నా. అయినా సరే వాడి నుండి ఎలాంటి సమాధానం లేదు. వాళ్ళేమో ప్రసాద్ ఇంకా ఇక్కడికి రాలేదేమో అన్నా అని నాతో చెప్తుంటే, వాడక్కడే దిగటం నేను కల్లారా చూశాను. లేదరా, వాడిక్కడే ఉంటాడు, కరెక్ట్గా వెతకండి అని చెబుతున్నా. చివరికి ఆ ప్రదేశం అంతా కూడా చీకట్లో వెతకాం. అయినా సరే వాడెక్కడా కనిపించలేదు. ఈలోగా మా ముందు కనిపించినటువంటి ఆ వృద్ధుడు ఆ చీకట్లోంచి మా వంక చూస్తున్నట్టుగా కనిపించాడు. ఇక భయంతో నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నేను భయపడిపోతున్నాను. నాతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులకు విషయం తెలీదు. వాళ్ళు నిర్భయంగా ప్రసాద్ కోసం వెతుకుతున్నారు. కానీ ఆ ప్రదేశం గురించి నేను చిన్నప్పటి నుండి వింటూ ఉండటం, పైగా అంత రాత్రి వేళ ఓ వృద్ధుడు ఆ ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతూ ఉండేటసరికి నాలో ఉన్న ధైర్యం అంతా సన్నగిల్లిందే. అసలేం జరగబోతుంది, ఈ వృద్ధుడు ఎవరే ఉంటారు అని రకరకాలుగా ఆలోచిస్తూ, వీడు కనిపిస్తే ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలి, కానీ వీడు కనిపించటం లేదు ఎలా అని వారిద్దరి మధ్యలో నడుస్తూ ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. ఇంతలో చీకట్లో నడుచుకుంటూ వచ్చిన ఆ వృద్ధుడు, మళ్ళీ ఎందుకు వచ్చారో, ఎవరి కోసం వెతుకుతున్నారో అని భీకరంగా మమ్మల్ని ప్రశ్నించాడు. అప్పటికే నా గొంతు మోగపోయినట్టయింది. ఇక చేసేది ఏమీ లేక భయంతో వణుకుతున్న స్వరంతో, తాత ఇక్కడ మా వాడొకడు ఉండాలి, వాడి కోసం వెతుక్కుంటూ వచ్చాం. వాడు అని నేను కంగారుగా మాట్లాడుతూ ఉండేసరికి, ఓ వాడి కోసం వచ్చారా, అదిగో కనిపిస్తోంది కదా ఆ పొలం దిగుడు బాబు దగ్గర, అక్కడే కూర్చున్నాడు, వెళ్ళండి అని చెప్పి మళ్ళీ ఆ చీకట్లో కొంత దూరం వెళ్ళి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. వృద్ధుడు రావటం, చెప్పటం, చీకట్లో అదృశ్యమవటం నేనైతే గమనిస్తున్నా. కానీ నాతో పాటు ఉన్న ఆ ఇద్దరు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ప్రసాద్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ వృద్ధుడు ఎటువైపు అయితే చేయి చూపించాడో అదే దిక్కున మేం వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. అది దిగుడు బావి అన్న మాట వినేసరికి వేగంగా పడుతున్న నా కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. కానీ ఆ వ్యక్తి అలా చెప్పేసరికి నాతో పాటు ఉన్న ఇద్దరు ముందు వెనుక ఏమీ ఆలోచన చేయకుండా ఆ ప్రదేశం వైపు పరిగెత్తారు. ఇక అల్లంత దూరం ఉంటే వారిద్దరూ, ప్రసాద్ ఇక్కడే ఉన్నావా అంటూ వాణ్ణి పిలుస్తున్నారు. భయపడుతూనే వారి వెంట నేను కూడా మెల్లగా నడిచి వెళ్ళా. వారిద్దరూ మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు, అయినా వాడి నుండి సమాధానం లేదు. వాడు తెల్లని టీషర్ట్తో ఉండటంతో ఇంకాస్త దూరం వెళ్ళేసరికి అంత చీకట్లో ఓ పొలం గట్టు మీద కూర్చుని ఉండటం మాకు క్లియర్గా కనిపించింది. అన్నా ప్రసాద్ ఎక్కడే ఉన్నాడు అంటూ వాళ్ళిద్దరూ మరింత వేగంగా ముందుకు పరిగెడుతూ వాడి దగ్గరికి చేరుకుని, రే రోడ్డుపై కాకుండా ఈ చీకట్లో వచ్చి కూర్చున్నా వెంట్రా, వెళ్తారా అని వాడిని పిలుస్తున్నారు. కానీ ప్రసాద్ వారికి స్పందించటం లేదు. వారు బలవంతంగా వాడిని పైకి లేపాలని చూస్తుంటే అంతవరకు ప్రశాంతంగా ఏమీ ఎరుగనట్టు కూర్చుని ఉన్న ప్రసాద్
ఒక్కసారిగా పైకి లేచి, ఎవర్రా మీరు, నన్ను ఎక్కడికి రమ్మంటున్నారో, మర్యాదగా వెళ్ళండి అని సమాధానం ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ప్రసాద్ జోక్ చేస్తున్నాడేమో అని జోకులు తర్వాత వేసుకుందాం కానీ ముందెళ్దాంరా అని మళ్ళీ చెయ్యి పట్టుకుని పైకి లేపారు. అంతే, ప్రసాద్ గొంతు ఒక్కసారిగా మారిపోయింది. గట్టిగా కోపం తరుస్తూ, ఇంకోసారి నన్ను ముట్టుకోవాలని చూశారంటే బావిలో ముంచేస్తా జాగ్రత్త అని భయంకరంగా తిడుతున్నాడు. అప్పుడు వారికి కూడా ఏదో తెలియని భయం ఏర్పడి, అన్నా వీడేంటిలా అరుస్తున్నాడు, వీడికి ఏమైంది అని నన్ను అడగ్గా, వారికి తోడుగా నేను కూడా వెళ్ళి ప్రసాద్ని అక్కడి నుండి తీసుకురావాలని చూశాం. కానీ అప్పటికే ఆ పొలం గట్టుపై కూర్చుని ఉన్న ప్రసాద్, నన్ను ఎక్కడ విడిచిపెట్టండి, ఇదే నా ఆస్థానం, ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారంటే మీ ముగ్గురు శవాలుగా మారుతారు అని భీకరంగా అరుస్తున్నాడు. అతని మాటలు వింటుంటే నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రసాద్ని వదిలి వెళ్ళలేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న నేను ముందిక్కడి నుండి బయటపడి తర్వాత ఆలోచిద్దాం అని నాతో పాటు ఉన్న ఇద్దరినీ పిలిచాడు. ఇద్దరూ నేను పిలువగానే నా దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో నా దగ్గరికి చేరుకున్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. ఏమైంది రవి, తొందరగా ఇక్కడి నుండి మనం వెళ్దాం, ఎవరినైనా తోడుగా తీసుకొద్దాం అని చెప్పగా రవి వెనక్కి అడుగులు వేస్తూ, మీరు నన్ను పిలుస్తున్నారంటే నేను రాను, నేనుండేది ఇక్కడే, అయినా ఇంత రాత్రి వేళ మీరు ఈ ప్రదేశంలోకి రావటం ఏంటి, ఇక్కడి నుండి వెళ్ళండి, లేదంటే మీరు ప్రాణాలతో బయటికి పోరు అని రవి మమ్మల్ని హెచ్చరించాడు. ఇక మిగిలి ఉన్నది నేను శ్రీరామ్ మాత్రమే. ముందు ప్రసాద్ ప్రవర్తన చూసి అప్పటికే భయపడిపోయి ఉన్న భీమం, రవిలో కూడా అలాంటి మార్పు వచ్చేసరికి మా ఇద్దరి వెన్నెలో వణుకు పుట్టింది. అంతేకాదు, రవి చాలా భయంకరంగా ఓ అడవి జంతువులే గుర్రు పెడుతూ తన చేష్టలతో మమ్మల్ని మరింత కంగారు పెడుతున్నాడు. నేను వెంటనే శ్రీరామ్ చేయి పట్టుకొని మనం ఇక్కడి నుండి తొందరగా తప్పించుకోవాలి అని వాడితో చెప్పగా, మరి వీళ్ళిద్దరు మాటేంటి అని నన్ను ప్రశ్నించాడు. ముందు మనం ఇద్దరికి ఏమీ కాకుండా ఉంటే ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్దాం, మనం చెబితే వాళ్ళు తప్పకుండా సహకరిస్తారు, అంతా కలిసి వచ్చి వీళ్ళని తీసుకువెళ్తారు, ముందు మనం ఏమి కాకుండా ఉండటం ముఖ్యం అని చెప్పా. ప్రసాద్ అయితే అప్పటికే హాయిగా ఆ పొలం గట్టుపై పడుకుని కాళ్ళపై కాళ్ళు వేసుకుని పాటలు పాడుతున్నాడు. మరి రవి మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తనలో తాను ఏవేవో కొనుక్కుంటూ పొలం గట్లపై అటూ ఇటూ పరిగెడుతున్నాడు. అప్పటికే నాలో ఉన్న ధైర్యం అంతా సన్నగిల్లింది. ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అన్న భయంతో నాతో పాటు ఉన్న శ్రీరామ్ని తీసుకుని, ముందు ప్రసాద్ తీసుకొచ్చినటువంటి పెట్రోల్ బాటిల్ రోడ్డు మీద పడి ఉంటే దాన్ని తీసుకుని బైక్ ట్యాంకర్లో నింపుకుని వెంటనే అక్కడి నుండి బయలుదేరాం. కొన్ని క్షణాల్లోనే నేను మా మామయ్య వాళ్ళు ఊరు చేరుకుని అంత రాత్రి వేళ వెళ్ళి తలుపు తట్టగా, ఇంత రాత్రి వేళలో తలుపు తడుతుందెవరో, ఎవరే ఉంటారో అని మా మామయ్య అత్తయ్య నిద్రలేచి తలుపు తీసి చూడగా బయట నిలిచి ఉన్నది నేను. నన్ను చూసినటువంటి మామయ్య, శ్రీకాంత్ ఇంత రాత్రి వేళలో వచ్చావెంట్రా, ఏమైంది అని అడిగారు. నేను అసలు విషయం చెప్పాను. అందుకు మామయ్య తల పట్టుకొని, రే శ్రీకాంత్, నీకేమైనా పిచ్చి పట్టిందా, చిన్నప్పటి నుండి నీకు కూడా ఆ ప్రదేశం గురించి తెలుసుగా, రెండు బావులు అన్న పేరు వింటేనే అందరికీ హడల్, కానీ అలాంటి ప్రదేశంలో ఇంత రాత్రి వేళ ఒకే బైక్పై ప్రయాణం చేయటమేంటే అని నన్ను గసిరే. వెంటనే మామయ్య తన ఫ్రెండ్స్ నలుగురిని జత చేసి ఒక ఆటోలో అక్కడి నుండి మేముండే రెండు బావుల జంక్షన్కి బయలుదేరాం. మేము అక్కడికి చేరుకునేసరికి సమయం 1:35 కావస్తుంది. ప్రసాద్ పొలం గట్టుపై ఓ బావి ఒడ్డున పడుకున్నాడు. రవి మాత్రం తనలో తాను కొనుక్కుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ పొలం గట్లపై పరిగెడుతున్నాడు. ఆ దృశ్యం చూసి మా అందరికీ భయం వేసింది. కానీ ఆ ప్రదేశంలో అలాంటి సంఘటనలు ఎన్నో చూసినటువంటి మా మామయ్య వాళ్ళు ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా వారిద్దరినీ పట్టుకుని మెల్లగా ఆటోలో ఎక్కించుకుని మామయ్య వాళ్ళ ఊరికి చేరుకున్నా. ఇంకా ఆలస్యం చేస్తే వీరికేమైనా ప్రమాదం జరగచ్చు అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే ఊరిలో ఉన్న భూతవైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. నిద్రపోతున్న భూతవైద్యుడు నిద్రలేచి ఆటోలో కూర్చుని ఉన్న ఇద్దరినీ పరీక్షించి మేము చెప్పకుండానే చెప్పేశాడు.
మీరు ఈ సమయంలో రెండు బావుల వద్దకు వెళ్ళుంటారుగా, వీరి చేష్టలు చూస్తుంటేనే అర్థమవుతుంది అని మాతో చెప్పి వెంటనే భూత వైద్యాన్ని ప్రారంభించగా తనకు తెలిసిన పరిహారాలన్నీ చెల్లించి ఆ రాత్రికి రాత్రి వారిద్దరికీ పట్టిన ఆ దుష్టశక్తి వారి నుండి విడిపించడం జరిగింది. ఏదో ఒకలా వారిద్దరూ చావు నుండి ప్రాణాలతో తప్పించుకోవటం అయితే జరిగింది. కానీ నాలో ఉన్న సందేహం ఇంకా అలా మిగిలి ఉండటంతో, అక్కడ ఏముంది మామయ్య, ఎందుకలాంటి ప్రమాదాలన్నీ అక్కడే జరుగుతున్నాయి అని మా మామయ్యను అడగ, శ్రీకాంత్ పూర్వకాలంలో ఓ స్త్రీ ఒంటరిగా ఆ పొలంలో ఉండగా ఆ సమయంలో ఆ ప్రదేశంలో వేరెవ్వరూ లేకపోవడంతో ఆమెపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేయబోయాడు. కానీ ఆమె అతన్ని ఎదిరించే క్రమంలో ఎలా అయినా ఆమెను అనుభవించాలి అన్న కోరిక ఎక్కువయ్యేసరికి మరింత బలవంతం చేయబోయాడు. కానీ ఆమె మరింతగా ప్రతిఘటించేసరికి ఆ వ్యక్తి కోపంతో రగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న తాను చేతిలో ఉన్నటువంటి వేట గొడవలతో ఆమె పేక కోసం చంపేశాడు. తరువాత ఆ వ్యక్తి ఏదోలా తప్పించుకున్నాడు. కానీ అతనిపై కోపం పెంచుకున్న ఆమె ఆత్మ ప్రాతాత్మగా మారి రాత్రి వేళల్లో అటువైపు సంచరించే మనుషులపై దాడి చేసి ఎంతో మందిని అప్పటికే చంపిందని, అలా చాలామంది బలవంతంగా వారి ప్రాణాలు ఆ స్థలంలో విడిచిపెట్టడంతో ఆమె ఆత్మతో పాటు వారి ఆత్మలు కూడా ఆ ప్రదేశంలో సంచరిస్తాయని, అలా ఆ ప్రదేశం భయంకరంగా మారింది అని చెప్పారు. ఆ క్రమంలో ఎవరైనా రాత్రి వేళ అటువైపు ప్రయాణం చేస్తే వారిని ఆవహించి అనేకమైన ఇబ్బందులకు గురిచేసి చివరికి వారిని కూడా అదే విధంగా చంపుతాయని మా మామయ్య చెప్పడం జరిగింది అని శ్రీకాంత్ రెడ్డి గారు తన జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన యథార్థ సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే వాటిని స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.